అందరికీ నమస్తే. నా పేరు మౌని జనసేన, గుంటూరు నియోజకవర్గ వీరమహిళ విభాగం నుంచి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అవసరమయ్యే ప్రత్యేక హోదా గురించి అయినా మాట్లాడాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి అయినా మాట్లాడాలి, ఆయన సొంత జిల్లా కడప ఉక్కు పరిశ్రమ గురించి అయినా మాట్లాడాలి, లేదా రాజధాని గురించి అయినా మాట్లాడగలగాలి. ఇవేమీ కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు, ఆయన భార్య, మాజీ భార్యల గురించి మాట్లాడారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం తప్ప విధానపరమైన అంశాలపైన మాట్లాడేటువంటి సత్తా సామర్థ్యం లేనట్టే. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇవే వ్యాఖ్యలు, నేడు సీఎంగా ఉన్నప్పుడు ఇవే వ్యక్తిగత జీవితాలపై విమర్శలు. హోదాకి తగ్గ హుందాతనంతో వ్యవహరించడంలో పూర్తి విఫలమయ్యారు ముఖ్యమంత్రి గారు. సందర్భాలు లేని చోట కూడా సందర్భాలు చోటు చేసుకుని మరీ విమర్శిస్తున్నారు, విమర్శించడం కోసం ప్రయత్నిస్తున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారన్న, జనసేన పార్టీ అన్న ఎంత భయం పుట్టుకొచ్చిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ భార్య కాకపోతే ఇంకో భార్య అనేసేను మొత్తానికి పవన్ కళ్యాణ్ మీద పెద్ద పని చేసేసాను ఓ తెగ సంబరపడిపోతున్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. రాజకీయాన్ని రాజకీయంగా చేస్తే ఊరుకుంటాం, కానీ వ్యక్తిగతాల జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు. మీ తాత రాజారెడ్డి గారి పెళ్లిళ్ళ దగ్గర నుండి మీ పుట్టు పూర్వత్వాలన్నీ కూడా బయటికి తీయాల్సి వస్తుంది. అంచేత మీరు రాజకీయాన్ని రాజకీయంగా చేయండి, కానీ దిగజారుడు రాజకీయం మాత్రం చేయకండి, అది మీకే మంచిది కాదు. మీరు చేస్తున్నటువంటి ప్రతి తప్పుడు ఆరోపణని, మీరు ఇచ్చి మాటిచ్చి తప్పినటువంటి ప్రతి హామీని, మీ నిర్లక్ష్య వైఖరిని కూడా మేము జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందు ముందు